గత వారం శ్రీమతి ఎస్పి శైలజ గారు ఎన్నో మంచి పాటలు పాడి మనకి వినిపించారు, అలాగే ఎన్నో కబుర్లు చెప్పారు. మరి ఆవిడ ఎక్స్పీరియన్సెస్ ఇంకా ఇంకా ఏంటో తెలుసుకోవాలంటే ఈనాటి ఎపిసోడ్లో ఆవిడతో మాట్లాడాల్సిందే, మాట్లాడించాల్సిందే, మరిన్ని పాటలు పాడించుకోవాల్సిందే. మీరు సిద్ధంగా ఉన్నారా? ఒక పాట ఉందనుకోండి, అది అత్యద్భుతంగా ఉందనుకోండి, మొదట మీరు ఎంజాయ్ చేసేది పాట ట్యూన్నా, సాహిత్యాన్నా, లేకపోతే స్వరపరిచినటువంటి వాద్యాలు ఉంటాయి కదా, వాద్య బృంద సహకారం ఉంటుంది, ఆ ఇన్స్ట్రుమెంట్స్నా, పర్టికులర్గా దేన్ని బాగా ఎంజాయ్ చేస్తారు? నేను అని కాకుండా ఒక సింగర్గా చెప్తాను. ఒక పాటకి స్వరానికి కూడా దానికి నాకు ఈ అక్షరం కావాలి అని అనిపిస్తుందేమో కదా, ఆ స్వరంలో ఈ అక్షరం నాకు ఈ అక్షరం అయితే బాగుంటుంది, దానికి ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, నా పక్కన ఈ అక్షరం రావాలని స్వరానికి కూడా ఉంటుంది. సో ఈ పాటలకు అలా కుదిరాయేమో. ఇప్పుడు ఒక దానికి ఒక దీని నెక్స్ట్ నోట్ ఏమిటి అన్నప్పుడు అది ఆ కోవలు అలా కుదిరితేనే ఆ పాట అంతా మనకి పాడుకోవడానికి హాయిగా ఉంటుంది. అలాగే దాన్ని విడిగా మనం ఊహించలేం. ఒక పాట దాంట్లో లిరిక్సా లేకపోతే ఆర్కెస్ట్రైజేషనా అన్నీ కలిస్తేనే ఒక మంచి పాట చెప్పలేము. సమ్టైమ్స్ మాటలు అంత బాగా లేకపోవచ్చు, కానీ క్యాచీగా ఉండే ట్యూన్తో ఆ పాటకు కూడా విలువ రావచ్చు. ఎస్పి శైలజ గారు అంటే జనాల్లో బాగా పాపులారిటీ తెచ్చిపెట్టిన పాట ఒకటి నాంపల్లి టేషన్ కాడి అయితే, తర్వాత కిందెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి అనే పాట ఎంత ఐడెంటిటీని క్రియేట్ చేసిందంటే, ఒక పాట ఏంటి శైలజ గారు, మీరు ఇప్పటి వరకు పాడిన ప్రతి పాట మీ ఓన్ ఐడెంటిటీని, మీ స్థానాన్ని తెలుగు సినిమా పరిశ్రమలో, నిజంగానే సంగీత పరిశ్రమలో ఒక సుస్థిరమైన స్థానాన్ని సంపాదించి పెట్టాయని చెప్పండి. మంచి పాటలు వచ్చాయి. యాక్చువల్గా ఈ ఎన్నెరసాని పాటని నేను సాగర సంగమం కోసం రికార్డ్ చేశాను. అవునా? అవే నాద వినోదంలో లాస్ట్లో వస్తుంది ఈ బెట్టు పల్లవి వస్తుంది. వచ్చినప్పుడు అది లెంగ్త్ ఎక్కువైపోయిందని కట్ చేశారు. అప్పుడు వంశీ గారు ఆ పాట నచ్చి సితారులు ఆయన వాడుకున్నారు, మళ్ళీ దానికి చరణాలు యాడ్ చేసి వాడుకున్నారు, మళ్ళీ రికార్డ్ చేశారు, మళ్ళీ ఫుల్ సాంగ్ రికార్డ్. మనం తినే బియ్యపు గింజలే కాదు, పాట కూడా ఎవరికి చెందుతాయో రాసి పెట్టే ఉంటుంది అంటారు కదా. డెఫినెట్గా ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ లా ఉంది. అంటే అక్కడ మిస్ అయినా మళ్ళీ వచ్చింది. ఎగ్జాక్ట్లీ, మీకంటూ ఉంది కాబట్టి మీరు పాడగలిగారు. ఆ పాట ఒకసారి మా కోసం పాడరా.
పూసే మలిసందెమ్మ కుంకుమ పూసే మూవల బొమ్మ ముత్తుల గుమ్మ మూవల బొమ్మ ముత్తుల గుమ్మ ఎలా అయితే మార్పు గురించి మాట్లాడుకుంటున్నామో, మార్పు అనే చిత్రం ద్వారా తెలుగు చలన చిత్రానికి పరిచయం అయిన మీరు మీ జీవితాన్ని మార్చేసినటువంటి ఒక సంఘటన కానీ, లేకపోతే ఒక పాట కానీ, ఒక ఇన్సిడెంట్ కానీ మీ మీ జీవితంలో చెప్పుకోదగ్గ సంఘటనలు ఏమన్నా ఉన్నాయి అలాంటివి? నా లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పాలంటే ఫస్ట్ సాంగ్ ఎర్రమల్లెలతోనే మొదలైంది. ఎందుకంటే నేనేమిటి, ఆ పాట అంత రీచ్ అయింది. ఆ తర్వాత ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ మటుకు సాగర సంగమం. ఈ రెండే పెద్ద టర్నింగ్ పాయింట్స్ నా లైఫ్లో. ఎందుకంటే ఒక నన్ను ఒక డాన్సర్గా, ఒక ఆర్టిస్ట్గా, ఒక సింగర్గా కూడా ప్రూవ్ చేసిన సినిమా సాగర సంగమం. నేను డాన్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేర్చుకోకపోయినా చేయగలను అనే, అంటే ఈ పర్వాలేదు ఈ అమ్మాయికి మూడిట్లో కూడా కొంచెం ప్రవేశం ఉంది అని చెప్పడానికి ఈ సినిమా నన్ను ఒక చేంజ్ కదా. ఆ తర్వాత చాలా ఆపర్చునిటీస్ వచ్చే ఉంటాయి కదా మీకు? వచ్చాయి. ఎందుకంటే నేను అసలు సినిమాలో యాక్ట్ చేయకూడదు అనుకున్నా. అంటే చేయటం ఈ మంచిగా చేయడం ఇవి కాదు, నా సిస్టమ్కి పడదు ఒక టైము. సినిమాలో యాక్ట్ చేయడం అంత సులభం కాదు, టైం వాళ్ళ చేతిలో ఉండదు. అన్నిటికీ కాంప్రమైజ్ అవ్వాలి, అన్ని టైమ్స్కి అన్నిటికీ. అలా నేను ఉండలేను. ఎందుకు ఫ్రాంక్గా ఒప్పుకుందాం, నాకు ఎందుకో సరిపడదు అనిపించింది అనమాట. అందుకని చెప్పి ఒక సినిమా చేసి చాలు, ఇంకా ఫర్మ్గా ఉండిపోయాను అనమాట. ఒకటే సినిమా చేస్తాను ఇంకా చెయ్యను, స్ట్రిక్ట్గా ఫాలో అయిపోయారు అంతే. ఈవెన్ ఇప్పుడు కూడా ఎవరో ఒకళ్ళు ఏదో చేయమని, సీరియల్స్లో అయినా ఏదన్నా ఒక రోల్ చేయండి అని అడిగినా కూడా నాకు ఈ ఇంట్రెస్ట్ లేదు అంతే. అంతకంటే ఇది మనం ఏదైతే కావాలనుకుంటామో అది మన దగ్గరికి రాదు. వచ్చిందంతా సాటిస్ఫై అయ్యేవాళ్ళు కొంతమంది ఉంటూనే ఉంటారు. ఆ విషయాన్ని పక్కన పెడితే మనం వద్దు అనుకుంటే అది మన దగ్గరికి వస్తూనే ఉంటుంది. ఇట్స్ ఆల్వేస్ దేర్. చాలామంది జీవితాల్లో చూస్తే బటర్ఫ్లై అండి, బటర్ఫ్లై మన దగ్గర రావాలి, మన దగ్గరికి రావాలంటే అది రాదు. రాదు, మనం దాని గురించి పట్టించుకోకుండా అక్కడికి వెళ్ళి కామ్గా నిలబడితే అది వచ్చి మన మీద వాళ్తుంది. మీరు పాటలు పాడే టైంలోనే డబ్బింగ్ కూడా చెప్పారు. డబ్బింగ్ చెప్పినప్పుడు మిమ్మల్ని ఎవరు బెదిరించలేదా, వాయిస్ ఎఫెక్ట్ అవుతుంది? అంటే నేను అంత ఫ్రీక్వెంట్గా అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్ డబ్బింగ్ ఆర్టిస్ట్. అవును, మరి స్టార్ హీరోయిన్స్ అయిన చబుకి చెప్పారు మీరు, సోనాలి బింద్రేకి చెప్పారు, మరి అంటే ఎప్పుడు కొంచెం అవసరం నేను చెప్తే పర్వాలేదు బాగుంటుంది అనుకుంటేనే అలాంటి వాటికి చెప్పాను. కానీ నేను మీరు కంప్లీట్గా ఒక ప్రొఫెషన్ అన్నారు తీసుకోలేదు, ఇప్పుడు తీసుకోలేదు. పర్టికులర్గా కొంతమందికి నా వాయిస్ సూట్ అవుతుందేమో నా ఫీలింగ్ అంతే. కానీ చెప్పినంత వరకు మీరు చెప్పిన సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్స్. సినిమాలు బాగున్నాయి, హిట్ అయ్యాయి, నా గొంతు వల్ల హిట్ అయింది. నాకు తెలియదు అడుగుతానండి, అంటే మీకు నాకు మధ్య గొడవ వద్దు. ఏది క్రెడిట్ తీసుకోరా మీరు? ఎందుకు తీసుకోనండి? కాదండి, ఫ్యాక్ట్స్ మాట్లాడితే క్రెడిట్ తీసుకుంటాను. మీరు చెప్పిన సినిమాలు సూపర్ హిట్స్. ఇప్పుడు మీరు ఈ పాట చాలా బాగా పాడారు అన్నారు, డెఫినెట్గా ఒప్పుకుంటాను. మేము అంటే మాలో మేము మాట్లాడుకునేది ఏంటంటే, ఆహా పాతకాలంలో అయితే చక్కగా వాళ్ళకి ఒక రోజంతా రిహార్సల్ ఇచ్చేవారు, లేకపోతే 1.5 డే పాట వచ్చే వరకు కూడా తరువాత ప్రాక్టీస్ చేసి ఆ పాటని ఫైనల్గా రికార్డ్ చేసేవారు కదా. ఈ ఇప్పుడు 1 అవర్ మ్యాక్సిమం 2 అవర్స్లో అయిపోతుంది పాట. ఆ జనరేషన్లోనూ ఉన్నారు, ఇప్పుడు మాతో కూడా ఉన్నారు మీరు. సో అప్పటికి ఇప్పటికీ చాలా మార్పులు జరిగాయి. ఆ మార్పుల ఆ పరంపరలో పాట పరిధి అంటే మేము అదే 3 నిమిషాల పాటే అప్పుడు మనకి కేటాయించినంత సమయం ఇప్పుడు మనకి దొరకట్లేదని నా ఫీలింగ్.
దీనికి మన కారణాలు ఎన్నెన్నో చెప్పుకోవచ్చు సునీత. ఇప్పుడు అప్పుడు అంటే అప్పటిదాకా ఎందుకు పాతకాలం అని కదా, ఒక 10 ఇయర్స్ బ్యాక్ వెళ్తే పాట ఫుల్గా ఒకళ్ళు పాడేవాళ్ళు, నేనైనా మీరైనా ఒక పాట నేర్చుకుని ఆ పాట ఫుల్గా పాడేవాళ్ళు. మధ్యలో ఎక్కడన్నా కట్ అయితే అక్కడి నుంచి పాడేవాళ్ళం కాదు, మొదటి నుంచి పాడేవాళ్ళం. మీకు కూడా తెలిసే ఉంటుంది, ఇలా దగ్గర దగ్గర పాడాను, ఇలాగే ఎక్కడ పాడినా అలాగే ఉండేది. ట్రాక్ సిస్టమ్ వచ్చినా కూడా ఒక పల్లవి ఒక చరణం అలాగే పాడేవాళ్ళం. సో ఆ టైంలో ఏమైందంటే ఒక ఫుల్ పాట విత్ ఆర్కెస్ట్రాతో విత్ సింగర్స్తో లైవ్గా రికార్డ్ చేసేటప్పుడు ప్రతిసారి తప్పులు పోతే చాలా ఇబ్బంది, అందరికీ వాయించే వాళ్ళకి పాడే వాళ్ళకి అందరికీ ఇబ్బందే కదా. అందుకని పాట పక్కా అయిన తర్వాత మైక్ ముందుకు వెళ్ళేవాళ్ళు. సో రికార్డింగ్ కూడా మీకు తక్కువ టైం పట్టేది, అంటే ఈ ప్రాక్టీస్ ఇదంతా ఎక్కువ టైం పట్టినా రికార్డింగ్ తక్కువ పట్టేది, క్వాలిటీ మీకు బాగుండేది. ఇంటరాక్షన్ ఉంటుంది కదా సింగర్స్ ఇద్దరు కలిసి పాడినప్పుడు, నాకు ఒక మనోధర్మంగా నేను ఏదన్నా ఒక రకంగా పాడితే దానికి కౌంటర్ అవతల వాళ్ళు ఎలా పాడతారు, నాది వింటే కానీ పాడలేరు కదా, పోటీ ఉంటుంది మధ్యలో, డెఫినెట్గా ఉంటుంది. సో ఇప్పుడు కూడా పాడచ్చు, ఇప్పుడు మనం అక్షరం అక్షరం పదం పదం పనిచేసుకున్నా కూడా పాడచ్చు, కానీ అందులో ఏదో ఒక క్వాలిటీ లోపించినట్టుగా అనిపిస్తుంది. ఇద్దరు కలిసి పాడటం వేరు, ఆ పోటీ వేరు. చాలా చాలా పాటలు మీ దగ్గర నుంచి వినాలని ఉంది, అందులో మొట్టమొదటి వరుసలో వచ్చేది పడమటి సంధ్యారగం సినిమాలో పిబ్రి రామరసం. అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు అన్నయ్య చాలా. ఆ పాట మేము యాక్చువల్గా వాషింగ్టన్లో రికార్డ్ చేసాం. ఓ అక్కడ స్టోరీ జంజాల్ గారు అనుకుని బాగుంది అనుకున్నప్పుడు ఇలా ఇది పెట్టుకుని ఏదైనా తీద్దాము అన్నప్పుడు అక్కడ అంటే అవుట్లైన్ లాగా అక్కడ రికార్డ్ చేసాం. తర్వాత హంగులన్నీ ఇక్కడ చేకూర్చాం, దాన్ని రికార్డ్ చేసిన మటుకు వాషింగ్టన్ రాసాం. ఆ పాట ఒకసారి పాడతారా? ఓ ఎస్. జనన
ఎంత అద్భుతమైన పాట కదండి. ఈ పాట తర్వాత మరింత మంచి పాట వినాలనుకుంటున్నారా? అయితే తప్పదు, ఒక బ్రేక్ తీసుకోవాల్సిందే. విల్ టేక్ ఎ షార్ట్ బ్రేక్. శుభలేఖ సుధాకర్ గారు, మీరు భార్యాభర్తలుగా ఒకే ఫీల్డ్లో ఉన్నారు. సహజంగా ఒకే ఫీల్డ్లో ఉన్నా లేకపోయినా భార్యాభర్తలు అన్న తర్వాత చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వస్తూ ఉంటాయి. దెబ్బలు ఆడుకోకపోతే ఆ రిలేషన్లో స్ట్రాంగ్నెస్ రాదు. బట్ ఒకే ఫీల్డ్లో ఉన్న ఇద్దరు సెలబ్రిటీస్ అయి మీరు చిన్న చిన్న గాసిప్స్ కానీ ఈగో ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ ఎప్పుడు వస్తూనే ఉండుంటాయి. వీటన్నిటినీ ఎలా హ్యాండిల్ చేసి మీ ఇద్దరు రిలేషన్షిప్ స్ట్రాంగ్ అని చేసుకున్నారు? ముందుగా అసలు మేము హస్బెండ్ అండ్ వైఫ్ అంటే కంటే కూడా మేము బెస్ట్ ఫ్రెండ్స్. ఇద్దరం పెళ్లి కంటే ముందు పరిచయం కాదు? లేదు, అంటే హలో అంటే హలో అని. కానీ చాలా మందికి మాది లవ్ మ్యారేజ్ అనుకుంటారు, కాదు, అరేంజ్డ్ మ్యారేజ్. మాది పెళ్లి తర్వాతే మేము ఫ్రెండ్స్ అయ్యాం యాక్చువల్గా చెప్పాలంటే. సో ఒకే ఇండస్ట్రీలో ఉండబట్టి ఇంకోటి ఏంటంటే, నాకు మ్యారేజ్ చేయాలంటే కూడా ఇంట్లో అందరూ కొంచెం భయపడ్డారు. ఎలాంటి వాళ్ళు వస్తారు, యాక్సెప్ట్ చేస్తారు లేరు, ఇవన్నీ ప్రతి వాళ్ళకి ఇలాంటివి సహజం ఈ ఫీల్డ్లో ఉన్నప్పుడు. తర్వాత చాలా రోజులు ఆయన్ని గమనించి తర్వాత నాకు మా మ్యారేజ్ జరగడం జరిగింది. సో మ్యారేజ్ అయిన తర్వాత కూడా మేము కొన్ని ఒప్పందాలు పెట్టుకున్నాం ఇంట్లో. ఏంటంటే ఎన్ని ప్రాబ్లమ్స్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ మనం ప్రొఫెషనల్లో ఫేస్ చేసినా ఇంటికి దగ్గరికి వచ్చేటప్పటికి అది ఉండకూడదు, ఇంట్లోకి రాకూడదు. ఒకవేళ మేమేమన్నా డిస్కస్ చేసుకోవాలనుకుంటే బయటకు వెళ్ళిపోతాం, పెళ్ళి మీద వీళ్ళ మీద పడకుండా. అలా చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లు చేసుకుని కోపాలు అవన్నీ వస్తాయి. నాకు కోపం ఎక్కువ, ఆయనకు చాలా ఓర్పు. అసలు కోపం రాదు, నాకే ఊరికే అంటే కోపం వచ్చేస్తుంది, అంటే నాకు ఈ టైంకి ఇది అయిపోవాలి. అవన్నీ కొన్ని ఉన్నాయన్నమాట. గాసిప్స్ అంటారా, వస్తూనే ఉంటాయి వాటిని. మన ఈ చెవితో విని ఆ చెవితో వదిలేయాలి. ఒక్కోసారి ఆయన నాకు ఫోన్ చేసి చెప్తాను, నీకు తెలుసా ఇవాళ మన ఇద్దరికి డైవర్స్ అయిపోయిందట, అంటే మంచిదండి ఎవరు కనుక్కొని చెప్పండి అంటున్నాం. ఇట్లా జరుగుతూ ఉంటాయి, ఇలాంటివన్నీ చాలా వస్తాయి ఈ ఫీల్డ్లో ఉన్నప్పుడు, సహజమే. అంతకు మించి మేము మామూలుగా ఉన్నాయి, మామూలు హస్బెండ్ అండ్ వైఫ్, ఇంట్లో ఎలా ఉంటారో అంతే. యాజ్ ఎన్ హస్బెండ్ ఐ యామ్ వెరీ వెరీ లక్కీ టు హావ్ ఎ వండర్ఫుల్ వైఫ్. మీ వారు ఎప్పుడన్నా మిమ్మల్ని నా కోసం ఒక పాట పాడు అని అడిగితే ఏ పాట పాడేవారు? ఆయనకి ఎక్కువగా హిందీ సాంగ్స్ ఇష్టం. మొహమ్మద్ రఫీ? లేదు, ఆయనకి ఎక్కువగా మెలడీ సాంగ్స్ ఇష్టం. ఆయన ఎప్పుడు కూడా ఒక పాట పాడమని అడుగుతూ ఉంటారు. ఆచార్య పరదేశీ ఉంది కదా, ఆ పాట ఆయన చాలా ఇష్టం అనమాట. ఆ ఇంటికి ఎవరు గెస్ట్లు వచ్చినా కూడా ముందు ఆ పాట పాడవా ఆ పాట పాడవా అంటారు. కొన్ని రోజులకి నాకు ఒక పాట పాడి పాడి విసుగొచ్చేసింది అనమాట. వచ్చే వాళ్ళకి కూడా అర్థమైపోయింది, సుధాకర్ ఆ పాట పాడమంటావా అని. సో ఇట్స్ జస్ట్ ఒక అండర్స్టాండింగ్ అంతే సుమంత్ గారు, ఇంకేం లేదు. మీరు శుభలేఖ సుధాకర్ గారిని బెస్ట్ హస్బెండ్లా ట్రీట్ చేస్తారా, ఒక బెస్ట్ లవర్లా ట్రీట్ చేస్తారా, ఆర్ హీస్ యువర్ బెస్ట్ ఫ్రెండ్? ఈ ఏబీసీ ఆప్షన్స్ ఇస్తే ఆయనకి ఏ ఆప్షన్కి మీరు ఎక్కువ మార్కులు వేస్తారు? బెస్ట్ ఫ్రెండ్. దట్స్ గ్రేట్. ఎందుకంటే నేను ఇంకోటి కూడా చెప్తాను, హస్బెండ్ లవర్ ఈ రెండిట్లో తీసుకుంటే లిమిటేషన్స్ ఉంటాయి, ఫ్రెండ్ దగ్గర లిమిటేషన్స్ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. సో అందుకని నాకు బెస్ట్ ఫ్రెండ్గానే ఇష్టం. మీ వారు వారి కోసం మాత్రమే పాడించుకోకుండా ఇంటికి వచ్చిన వాళ్ళందరి కోసం కూడా ఆ పాట పాడించారు కాబట్టి మా కోసం ఒకసారి. అలాగే అనదర్ వండర్ఫుల్ క్వాలిటీ తనలో ఏంటంటే,
షీఈస్ మోర్ ప్రోన్ టు బీ ఏ లైక్ ఏ హౌస్ వైఫ్. ఇల్లు, అబ్బాయి, నేను, ఇది ఇవి జాగ్రత్తగా ఉంటే చాలు, ఇవి బాగుంటే చాలు అన్న మెంటల్ ఫ్రేమ్వర్క్లోకి వచ్చేసింది తను. ఇంత మెలడియస్గా పాడారో, ఈ అన్ని పాటల్లోనూ ఎంత మెలడీ ఉందో, ఇంత మెలడియస్గానే మీ సంసార జీవితం కూడా. థ్యాంక్ యూ. మీ జీవితం మొత్తం ఇలాగే సాగిపోవాలని కోరుకుంటున్నాను. నాకోసం లాలూ దర్వాజా పాడతారా? తప్పకుండా పాడతాను. పాడతారా? ఓ ఎస్. మీకు ఇష్టమైన పాట వినాలి? డెఫినెట్గా. లాలూ దర్వాజా లస్కరు బోనాల్ పండగ కస్తనని రాకపోతీవి, లగడి కాపులు పోరికి లబ్బరు గాజుల్ దస్తనని దాకపోతీవి. లాలూ దర్వాజా
సహజంగా సినిమా ఇండస్ట్రీ అంటే బయట అందరికీ కూడా ఒక రకమైన ఇంప్రెషన్ ఉంది. ఆర్టిస్ట్ని చాలా బ్యాడ్గా ట్రీట్ చేస్తారు, ముఖ్యంగా అమ్మాయిలు ఇండస్ట్రీకి రావడానికి చాలా భయపడుతున్నారు. కొన్ని ఏరియాస్కి వెళ్తే ఇంకా సినిమా ఇండస్ట్రీ మీద ఉన్న ఒపీనియన్ మాత్రం టెక్నీషియన్స్ మీద కూడా, ఆర్టిస్ట్లే కాదు టెక్నీషియన్స్ మీద కూడా ఒపీనియన్ చేంజ్ చేసుకోలేదు. పరిస్థితులు అలా వచ్చాయేమో, మరి ఇంత బ్యాడ్ ఇంప్రెషన్ పడిపోవడానికి కారణాలు ఏమన్నా మీకు ఎప్పుడన్నా ఆలోచిస్తే అంత పట్టాయా? ఇప్పుడు మీరు చెప్పినట్టయితే ఇప్పుడు చాలామంది ఆ మార్పు వచ్చేసిందని చెప్పాలి, ఆల్మోస్ట్ వచ్చేసింది. కాకపోతే ఏంటంటే దీనికి ఫేము, స్క్రీన్ మీద కనపడటం, వాళ్ళ లుక్స్, వాళ్ళు అటైర్ ఇవన్నీ కూడా యాడ్ ఆన్ కదా. అంటే నేను అనుకోవడం ఏంటంటే వన్స్ స్క్రీన్ మీద కనిపించినా కూడా అంటే ఎవరికి వాళ్ళు ఓన్ చేసేసుకుంటారేమో అని. ఆర్టిస్ట్ని ఆర్టిస్ట్ని కంటే కూడా వాళ్ళ క్యారెక్టర్నే, వాళ్ళ క్యారెక్టర్ని ఎక్కువ. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను, ఇప్పుడు శంకరాభరణం శంకర శాస్త్రి గారు ఉన్నారు, ఆయన బయట మామూలుగా ప్యాంట్ షర్ట్లు వేసుకుంటారు. శంకరాభరణం చూసిన తర్వాత చాలామంది ఏంటి సార్ మీరు కూడా ప్యాంట్ షర్ట్లు వేసుకుంటారంటే ఏ. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఆ క్యారెక్టర్లు ఆయన అలాగే, నేను సాగర సంగమంలో నా క్యారెక్టర్ని ఎలా అమ్మ ఇలాగే ఉంటుంది అనుకుంటారు, అలా వాళ్ళది వాళ్ళదే ఆ క్యారెక్టర్. మాది శంకరాభరణ శాస్త్రి గారు, లేకపోతే ఒక నర్తనశాలలో రామారావు గారు, వీళ్ళందరూ మా వాళ్ళు, వీళ్ళు ఇలాగే ఉండాలి అంతే. సో ఏ చిన్న మార్పుని యాక్సెప్ట్ చేయడానికి వాళ్ళు కొంచెం టైం పడుతుంది. మేబీ మీరు అన్నట్టు అది కూడా కారణం కావచ్చు. కాకపోతే దీనికి ఉండే ఈ గ్లిట్టర్, ఈ మొత్తం ఇండస్ట్రీకి ఉండే దీనివల్ల ఎంత ఫేమ్ వచ్చేస్తుందయ్యా వీళ్ళకి ఈజీగా అని అనుకుంటారు. దాని వెనకాల ఉండే కష్టాలు ఎవరికి తెలియదు. ఒక పాట రికార్డ్ చేయాలన్నా, ఒక పాటకి ఆర్టిస్ట్లు డాన్స్ చేయాలన్నా ఎంత కష్టం వచ్చింది. ఆ మేకప్లు వేసుకుని ఎండల్లో అసలు సగం కారణం నేను యాక్ట్ చేయకపోవడానికి అదే. మా కోసం మరో అద్భుతమైన పాట. చినుకులన్నీ కలిసి చిత్ర కావేరి, చివరి కావేరి కడలి దేవేరి. చినుకులన్నీ కలిసి చిత్ర కావేరి, కడలిలో వెతకొత్తు టైం పడుతుంది. మాకు కూడా ఖచ్చితంగా ఆ టైం కావాల్సిందే. ఈ మూడ్ని ఇలాగే కంటిన్యూ చేయడం నాకు కూడా ఇష్టమే, అందుకని విల్ టేక్ ఎ షార్ట్ బ్రేక్. మీకంటూ మీకు పర్సనల్గా ఇండస్ట్రీలో ఒక గాయనిగా కానీ పర్సనల్గా కానీ లైఫ్లో గోల్స్ ఏమన్నా ఉన్నాయా, వాటిని అచీవ్ చేశానని మీరు అనుకున్నారు? ఒక మంచి సింగర్గా ఒక గుర్తింపు పొందాలనుకున్నాను, పొందాను. అవార్డ్స్ నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. మంచి మంచి పాటలు పాడాలి అంటే ఈ పాట శైలజ పాడింది అని చెప్పుకునేటట్టు మంచి పాటలు పాడాలి. ఇంతవరకు మంచి పాటలే వచ్చాయి, పాడాను, ఆ గోల్స్ రీచ్ అయ్యానని అనుకుంటున్నాను. ఎన్ని వేల పాటలు వచ్చినా, ఎన్ని లక్షల తెలుగు పాటలు వచ్చినా కూడా ఒక కిన్నెర సాని వచ్చిందమ్మ వెన్నెల పైటేసి అనే పాట గుర్తుండిపోయే పాట, ఒక పిబరే రామరసం అలాగే మన మనసులో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్న పాటలు ఇవన్నీ. ఈ పాటలు ఎప్పటి వరకు అయితే తెలుగు ప్రేక్షకులు వింటూ ఉంటారో అప్పటి వరకు ఎస్పీ శైలజ గారు గుర్తుండిపోతూనే ఉంటారు. మా కోసం మరో అద్భుతమైన పాట. ఈసారి చాయిస్ ఇస్ యువర్స్. అయితే ఇది బయట చాలామందికి ఈ పాట తెలీదు. స్వర్ణకమలంలో నేను అన్నమాచార్య కీర్తన ఒకటి పాడాను,
అది ఒక పల్లె మట్టుకు బాగా వినపడుతుంది. దాని మీద కొంచెం డైలాగ్స్ అవి వచ్చేస్తే రికార్డ్ చేయడం కూడా చేసాం ఫుల్గా. అప్పుడు నేర్చుకుని కొంచెం కష్టపడి పాడాను ఆ పాట. ఆ పాట నాకు ఇష్టం ఉంది. ఆ పాట ప్లీజ్. చూచినను సూర్య చంద్రులను లలి వెద చల్లెడు లక్షణుడు నిలిచిన నీలువున నిఖిల దేవతల నిలిచిన నీలువున నిఖిల దేవతల కలిగే సుసూరల గనివోయితడు చెరియ శోధకు శిశు ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక గొప్ప సింగర్గా ఈ జనరేషన్ సింగర్స్కి మీరు ఇచ్చే సలహాలు సూచనలు అని నేను అన్ను ఖచ్చితంగా ఒక మాట అయితే చెప్పి తీరాలి. అంత కష్టం ఇప్పుడు పడాల్సిన అవసరం లేకుండా ఉంది. ప్రస్తుతానికి ఛాన్స్ రావడం చాలా ఈజీగా వచ్చేస్తుంది. దాన్ని నిలబెట్టుకోవడం ఎంత కష్టం అనేది ఇప్పుడు జనరేషన్ సింగర్స్కి తెలియట్లేదని నేను అనుకుంటున్నాను. తెలియట్లేదు, సగం నిజం కావచ్చు సునీత. ఐపిటీ దా ఒకవేళ వాళ్ళకి టాలెంట్ ఉన్నా నిలబడే గట్టి ప్లాట్ఫామ్ ఏది వాళ్ళకి? ఎగ్జాంపుల్, అన్నయ్యని కోదండ పాణి గారు తీసుకొస్తే హీ సా టు ఇట్. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అనే ఒక సింగర్ని 10 ఏళ్ల తర్వాత అతను ఏ లెవెల్లో ఉంటారో ఊహించి అతనికి ఒక ప్లాట్ఫామ్ తయారు చేసి చేయి పట్టుకొని నిలబెట్టారు. ఇప్పుడు సింగర్స్కి నిజంగా తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు. చాలామంది మ్యూజిక్ డైరెక్టర్స్ సింగర్స్ని తీసుకొచ్చారు, వాళ్ళు నిలబెట్టడానికి ట్రై చేశారు. కానీ ఫ్లో కరెంట్ ఎంత ఫాస్ట్గా ఉంది, ఇలా వెళ్ళిపోతుంది. ఎవరికీ నిలబడ్డానికి కాళ్ళు అందట్లే. ఇప్పుడు నీ ఒక మ్యూజిక్ డైరెక్టర్కి ఈ సింగర్ నాకు నచ్చాడు అంటే ఆ సింగర్కి లైఫ్ ఇచ్చి తీరాలి, అతను నిలబెట్టాలి. అందుకని వీళ్ళకి ఈ ఫ్లో పాపం. నిజంగా మంచి సింగర్స్ ఉన్నారు మనలో చాలామంది. ఇప్పుడు వచ్చిన కొత్త పిల్లల్లో ఎంతమంది మంచి సింగర్స్ ఉన్నారు, వాళ్ళని నిలబెట్టచ్చు. అందులో వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళకి ఇదొకటే కాకుండా వాళ్ళు నిలదొక్కుకోవడానికి ఏవైతే వీలవుతాయో అని చూసుకుంటున్నారు. సో ఈ హడావిల్లో వాళ్ళు ఏది దొరికితే అది వాళ్ళు అందిపుచ్చుకుంటున్నారు. వాళ్ళు తప్పేం కాదు. అవసరానికి అనుగుణంగా, కాలానికి అనుగుణంగా మనం మార్పు ఎంత సహజమో అలాగే సినీ సంగీత ప్రపంచంలో కూడా మార్పులు జరుగుతూ డెఫినెట్ గా ఎక్కడో ఒక గట్టి మీరు అన్నట్టు ఒక ప్లాట్ఫామ్ వస్తుంది. తప్పకుండా వస్తుంది. మాకోసం ఈ పాట పాడతారు. ఏ పాట కావాలి?
ఈ పాట పాడు. ఈ పాదమేనా? ఈ పాదమే. మయూరిలో టైటిల్ సాంగ్ ఈ పాదం అనేటటువంటి ఇది ఒక అపురూపమైనటువంటి పాట. ఎందుకంటే రెగ్యులర్గా వచ్చేటటువంటి డ్యూయెట్స్ అలాంటివి కాదు, ఇది ఒక స్టేట్మెంట్ సాంగ్. బాగా కంపోజ్ చేసిందని ఎవరు పాడాలనుకున్నప్పుడు మేమందరం కూడా ఏకగ్రీవంగా శైలజ గారు అయితే చాలా కరెక్ట్గా ఉంటుంది. ఎన్నో పాటలు అప్పుడు పాడారని 10 సంవత్సరాలకు ఓ పాట ఇలాంటిది పాడిన చాలు వచ్చారు. మీ మనసులోని భావాలను మాతో పంచుకున్నందుకు మా టీం అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. యు ఆర్ మోస్ట్ వెల్కమ్. అలాగే ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చిన మీకు, ఈటీవీ వారికి కూడా నాకు కృతజ్ఞత. వేదం అణువణువున నాదం అనే పాటతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముగిస్తే బాగుంటుందని అనుకుంటున్నా. మీరు పల్లవి పాడండి, నేను హమ్మింగ్ పాట. థ్యాంక్ యూ సో మచ్. ఆ
ఆచార్య దేవో భవ అతిథి అతిథి